దేవుని వాక్యాన్ని చదువుకుందాం లోకాస్ వార్త లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం లోకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం పదకొండు నుంచి కొన్ని వచ్చినాలు చదువుతాను గమనించండి మరియు ఆయన ఇట్లనూ ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో ఒకవాడు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వాణ్ణి పంపాను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తినే ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకును అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనిగరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను అయితే తన్ని తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రువ్వ పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదాం ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతట వారు సంతోషపడసాగిరి దేవుడు మనం చదువుకున్నటువంటి లేఖనముల ద్వారా మనతో మాట్లాడును లాగున మనం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కలిగినటువంటి మా ఏసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇంతవరకు మా మధ్యలో మీరు ఉండి అయా నిన్ను ఆరాధించట్లో నీ కృప చూపించావు నీ సహాయాన్ని దయచేసావు నిన్ను కీర్తించట్లో నీ సహాయాన్ని దయచేసావు మెట్టుకు మా ప్రభు నీ మాటలు నాయన మేము చదువుకుని ఉండగా నీ మాటల ద్వారా నీవే నేరుగా మా అందరితో మాట్లాడండి నీ మాటల ద్వారా అయా మాకు ఎవరెవరికి ఏమేమి అవసరంగా ఉన్నదో అన్నింటినీ పంచిపెట్టి నీ కృప చూపించండి అయా నిలబడి నేను అయోగ్యుడను మంటి పురుగును నోటి మాన్యం లేనివాడను ఈ దీన దరిద్రుడిని మంటి పురుగుని మరుగుపరిచి నీవే నేరుగా నాతోనూ మాతోనూ మాట్లాడి మా జీవితాలకు అవసరమైన మాటలు నీవే అందించమని వినుచున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని అయా నీ మాటలు శ్రద్ధగా ఆలోకించుటకు అయ్యా మాకందరికీ వినుబుద్ధిని పుట్టించమని మీరే మీ సహాయాన్ని దయచేయమని మా రక్షకుడును ప్రాణపీడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పావనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏమండి ఈ భాగం అందరికీ తెలుసుగా ఒక తండ్రికి సందేశ పిల్లలతో సహా అందరికీ తెలుసు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు ఏమడిగాడు నాకు వచ్చే భాగం ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు తండ్రి ఏం చేశాడు ఇద్దరికి పంచి పెట్టేశాడు చిన్న కుమారుడు ఆ ధనమంతా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ ఏమైంది దూరదేశంలో ఏమైపోయింది తన ఆస్తి అంతా దూరం అయిపోయింది తన ఆస్తి అంతా పోగొట్టు చేసుకున్నాడు పోగొట్టుకున్నాడు దుర్వ్యాపారాలు చేశాడు మొత్తం కోల్పోయాడు అతని యొద్ ఏమీ లేదు ఏమీ లేదంటే ఇప్పుడు ఎట్టి స్థితిలో ఉన్నాడంటే కనీసం ఒక పూట తినటానికి కూడా లేని స్థితి చివరికి ఒకడి దగ్గరికి వెళ్ళి అయా నాకు ఏదైనా పని చూపించు నాకు కనీసం ఒక ముద్ద అన్నం పెట్టంటే వాడేం చేశాడు అదిగో వెళ్ళి ఆ పందులు కాయ అన్నాడు పందులు కాయ అంటే దానికి కూడా సిద్ధపడి ఆ పందులు కాస్తానికి వెళ్ళాడు కానీ ఆ పందులు తినేటటువంటి పొట్టు తప్పితే అతనికి ఏమీ దొరకలేదంట ఎంత దయనీయమైన స్థితి ఎంత బాధాకరమైన స్థితి అతనికి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ఆ పందులు తినే పట్టు దగ్గరికి వెళ్ళి తింటా తినటానికి చూస్తే ఆ పందులు అతన్ని తోసివేసినాయి అవి ఎవరికి ఉంటాయా ఏమండి అవి అసలుకే కరువు కరువుతో ఉంటాయి చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది అయ్యో నేను నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలాగున్నాను మరలా ఇప్పుడు నేను ఎలాగూ అయిపోయాను కనీసం తినడానికి తిండి కూడా లేదు నా తండ్రి ఇంట్లో సమృద్ధైన ఆహారాన్ని నేను భుజించాను నేను మిగిల్చిన అన్నంతో ఎన్ని కుక్కలు తిన్నాయో ఆ బల్ల మీద నుంచి పడే ఆ వదిలేసినటువంటి ఆహారాన్ని ఎంతమంది పనివారు తిన్నారో ఏమండి అంత గొప్పవాడినైనా నేను ఇప్పుడు ఆహారం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాను నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా అయ్యా నీ కుమారుడు నేను నన్ను చేర్చుకో అంటే నేనేమైపోయాను ఆ మాట అనడానికి కూడా అతనికి ఏమనిపించింది ఏమండి సరే ఆ మాట అనడానికి కూడా నోరు రాలేదు ఏమనిపించింది నేను నీ ఇంట్లో పనివాడుగా ఉంటానయ్యా ఒక ముద్ద పెడితే అనుకున్నాడు తండ్రి నాకు కనీసం ఆహారం ఇచ్చి నీ ఇంట్లో చేర్చుకో అని అడుగుదాము ఒకవేళ నా తండ్రి చేర్చుకుంటాడేమో అనుకుని మరలా తండ్రి వద్దకు వచ్చాడు అయితే ఇదంతా మనకు తెలిసినటువంటి భాగమే కానీ ఈ భాగంలో నుండి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేక ఏదైనా సంఘ సందర్భం సంఘటన జరిగినప్పుడు మాట మాట వచ్చినప్పుడు ఇద్దరికి స్నేహితులైనా సరే వారికి భేదం వచ్చినప్పుడు ఒకడిని అడిగితే ఒక రకంగా చదువుతాడు ఏమండి ఇంకొకరిని అడిగితే అంటే వాడే ఏ ఏ కోణంలో చదువుతాడు ఏ కోణంలో చదువుతాడు వాడి కోణంలోనే చదువుతాడు ఇతన్ని అడిగితే ఇతను ఇదేం తప్పు లేదన్నట్టుగా చెబుతాడు అలాగే ఇప్పుడు మనం ఈ భాగంలో నుండి తప్పిపోయిన కుమారుడు కోణం గుండ కాకుండా తండ్రి తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తండ్రి ఎలాగూ ఈ సందర్భంలో మనతో మాట్లాడతాడో తండ్రి కోణంలో మనం ఈ భాగాన్ని మనం ఆలోచన చేద్దాం ఎవరి కోణం ఇప్పుడు మీరు చెప్పేది అంతా కూడా ఎవరి గురించి ఆలోచన చేయాలా మనం ఎక్కువగా ఎవరి గురించి ఆలోచన చేస్తాం ఈ భాగానికి అందరి పేరు పెట్టే పేరేం పేరు తప్పిపోయిన కుమారుడు అనగానే మనకు ఆ సందర్భం అంతా గుర్తొచ్చేసి తెలిపాయాడు కోల్పోయాడు వచ్చాడు తండ్రి దగ్గరకు వచ్చాడు కానీ మనం ఇప్పుడు మీరు ఆలోచన అంతా మీరు వినే మాట అంతా ఎటు నుంచి వినాలా ఇప్పుడు చెప్పాలందరూ తండ్రి ఆలోచనలో నుంచి మనం ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తాం తండ్రి ప్రేమ ఏమండి ఎవరి ప్రేమ తండ్రి ప్రేమ తన కుమారుడి పట్ల తప్పిపోయిన తన కుమారుడి పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమను మనం ఆలోచన చేస్తాం ఈ పదకొండవ వచ్చినములో ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను తండ్రిని అడుగగా తండ్రి ఆస్తిని అడుగగా ఇక్కడ తండ్రి ఎలా కనబడతా ఉన్నాడంటే అడిగింది ఇచ్చేవాడుగా కనబడతా ఉన్నాడు ఎలాగా అందరు చెప్పాలండి ఆరు మాటలు చెప్పుకుంటాం ఆరు మాటలు చెప్పి వెళ్ళాల అందరు చెప్పాలి లేకపోతే ఆ డోర్ గార్డ్ ఉండి చెప్పిన వాళ్ళని బయటికి పంపిస్తాం అందుకు ముందుగానే చెబుతున్నాను ఆరు మాటలు చెప్పి ఆ డోరు నుంచి బయటికి వెళ్ళాలి లేకపోతే ఇక్కడే వచ్చిన దాకా ఇక్కడే అందుకే శ్రద్ధగా ఆలకించండి ఒకటి తండ్రి ఇక్కడ మనకు ఎలా కనబడతా ఉన్నాయి అడిగింది ఇచ్చేవాడుగా కనబడతా ఉన్నాడు కుమారుడు తన ఆస్తిని అడిగాడు తండ్రి ఏం చేశాడు ఇచ్చాడు తండ్రి ఏం చెప్పచ్చు నిజంగా అక్కడ అరే ఆస్తి నువ్వేమో సంపాదించావా ఈ ఆస్తి నీదా కనీసం ఒక రూపాయన నీ సంపాదన ఉందా నేను కష్టపడి నేను చెమటొచ్చి నేను సంపాదించుకున్నటువంటి నా ఆస్తిని నువ్వు అయ్యా నాకు వచ్చే భాగం ఇ అంటావు అసలు నీకు రాదే ఎప్పుడు ఇవ్వాలా నువ్వు నాతో మంచిగా ఉంటే నీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఇస్తా కానీ అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను దూరంగా వెళ్ళిపోతాను దూరంగా ఏదో ఒకటి చేసుకొని బతుకుతానంటే అంటే అసలు నా ఆస్తిని నీకెందుకు ఇవ్వాలి ఏమండి నిజానికి అడగాల్సినటువంటి ప్రాసెస్ ఏంది అదే కొన్నిసార్లు దేవుడిని మనం అడుగుతాం ఏమన్న అడుగుతాం అయ్యా అది ఇది అది చేయి ఇది చేయి ఎన్ని అడుగుతామో దేవుణ్ణి ఏమండి ప్రతి ఒక్కరి లోకంలో ఎవరిని నమ్మినా ఏ మతం వారైనా ఎవరైనా సరే వారి దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమని అడుగుతారు నాకు అది చేయి నాకు ఇది చేయి నా పిల్లలకి ఇది చేయి ఏమండి కానీ దేవుణ్ణి ఎవరైనా అడుగుతారా ఏమని అయా నీకేమి కావాలి నేను నీకేమి చెయ్యాలి అని దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమండి దేవుణ్ణి అడగడం కాదు నేను దేవా నీవు నన్ను సృష్టించావు గనుక నీవు నన్ను కన్నావు కనుక నేను నీ కోసం నేనేం చేయాలి అని అడిగేవారు ఈ లోకంలో ఉంటారా ఎవరు ఉండరు లేచిన కానీ అడగమన్నాళ్ళే అని ఏం చేస్తారు కొంతమంది పిల్లలు బయటికి తీసుకెళ్తే ఎన్ని అడుగుతారో అరే అది నీకు అవసరం లేదురా నీకు పనికి రాదన్నా సరే నాకు అదే కావాలి ఇది నాకు ఇది కావాలి నాకు అది కావాలి అది ఉపయోగపడేదో కాదో వాళ్ళకు అవసరం ఉందో లేదో వాళ్ళకి అది వచ్చిద్దో లేదో అవన్నీ వారికి అనవసరం కా కానీ వాళ్ళకి ఏం కావాలా చూసినవళ్ళి కావాలి కనబడిందల్లా కావాలి ఒక వ్యక్తిని దేవుడే అడగమంటున్నాడు అయా నువ్వు నన్ను అడుగు అని అడిగితే ఆ వ్యక్తి అడిగాడు ఏమడిగాడు మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సులోమోను ఇలాగూ మనవి చేశాను అని చెప్పి సులోమోను ఈ దేవునితో అనేక మాటలు మాట్లాడి చివరికి దేవుణ్ణి అడిగింది ఏంటంటే తొమ్మిదవ వచ్చినోళ్ళు ఈ భాగవంత చదివితే మనకు సమయం చాలద కనుక తొమ్మిదో వచనం నేరుగా ఇంత గొప్పదైన నీ జనమునను జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము ఏమని అడిగాడండి ఎవరు అడిగారు అడగమని ఎవరు అడిగారు దేవుడే అసలు నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు అన్నాడండి మనల్ని అడిగి తిన్నడుగుతాం అడుగుతాం కోటి రూపాయలు ఇవయా ఆస్తి ఇవయా డబ్బు ఇవ్వా ధనం ఇవయా ఇంకా ఇంకో వంద సంవత్సరాలు బతికేటట్టు చెయ్యాయా లేక మరణమే లేకుండా చెయ్యి నేను ఎప్పుడు ఇంతే ఉండాలా ఇక ఎన్ని కోరికలు కానీ సులోముని దేవుడు వచ్చి అయ్యా నేను ఇక ఏం కావాలో కోరుకో అంటే ఏమని అడుగుతా ఉన్నాడు అయ్యా నాకు వివేకము గల హృదయం అనగా జ్ఞానమును ఇవ్వు ఇంత గొప్పదైన నీ ప్రజలను నేను ఏలడానికి వారికి న్యాయం జరిగించాలంటే నాకు శక్తి లేదు నాకు తెలివి లేదు అందుకే వివేకము గల హృదయమును నాకు ఇవే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఏందో చెప్పండి ఏమండి జ్ఞానమే ప్రాముఖ్యమైంది డబ్బు కన్నా బంగారం కన్నా ఆస్తి కన్నా స్థలాలు పొలాలు అన్నిటికన్నా జ్ఞానం లేకపోతే అవన్నీ పోతాయి ఏమండి జ్ఞానం లేకపోతే అవన్నీ కూడా పోతాయి కానీ సులోమోను అడుగుతా ఉన్నాడు అన్నిటికంటే శ్రేష్టమైంది ఏందంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని నేను దేవుడిని అడుగుదాం అనుకొని సులోమోను జ్ఞానమును దేవుడిని అడిగాడండి జ్ఞానం ఇమ్మని అడిగినందుకు దేవుడు ఏం చెప్పాడు చూడండి ఇంకో పన్నెండవ వచ్చిన నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలోకించు చున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు నుండడు ఏమండి ఆయన దాన్ని కూడా ఇస్తున్నా సులోమోను అడిగిన దానికన్నా సులోమును అడగంద కూడా దేవుడు అతనికి ఇస్తాం అడిగింది ఇచ్చాడు ఇంకా ఏమీ అడగలేదు కనుక నీకు అడిగిన దాన్ని కూడా నేను ఇస్తాను మరి ఈ కుమారుడు ఏం చేశాడు తండ్రి అడిగాడా కుమారుణ్ణి అయా నీకేం కావాలి అని అక్కడ తండ్రి కుమారుణ్ణి అడగలేదు కుమారుడే ఏమంటున్నాడు అయా నాకు వచ్చే భాగం నీ ఆస్తిలో నాకు వచ్చే భాగము నాకు ఇవ్వు ఇప్పుడు కుమారు యొక్క ఆలోచన ఏంది ఇప్పుడు ఆ అడగడంలో కుమారుని యొక్క ఆలోచన చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని ఎవరికి దూరంగా తాను ఏదైనా చేయడానికి లేక తన ఇష్టారం ఇష్టానుసారంగా బ్రతకడానికి ఎవరొడ్డుగా ఉన్నారంటే తండ్రి అతనికి అడ్డుగా తనకు నచ్చిట నచ్చినట్లుగా జీవించడానికి నచ్చినట్టుగా సంతోషించడానికి ఆనందించడానికి అతనికి ఎవరోడ్డు ఉన్నారు తండ్రి అడు అందుకే అంటా ఉన్నాడు అయా నాకు ఇచ్చే నేను దూరం వెళ్ళిపోతా అతన్ని అందుకే దేవుడు కూడా చెప్పాడు కదా మత ఏడు ఏళ్ళలో చూస్తాం అడుగుడి మీకు ఈవాడును అడిగిన దానిని ఇచ్చే తండ్రిగా మనం దేవుణ్ణి అక్కడ చూస్తాము అడిగిన దానిని ఇచ్చేవాడు తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన ఇచ్చేవాడు ఆ మాటలన్నీ చదివితే మనకు సమయం చాలదు కనుక నేను దాటిపోతా ఉన్నాను ఒక వ్యక్తి ఒక సందర్భంలో యేసు వారు అంటా ఉన్నాడు మీ కుమారుడు ఎవరైనా అడిగితే మీరు పావుని ఇస్తారా ఏమండి చేపనడిగితే పావుని చేస్తారా ఎవరైనా ఏం చేస్తారు చేపనే ఇస్తాడు అందుకే ఈ కుమారుడు అడగంగాలనే తండ్రి ఏం చేశాడు ఏం చేశాడు కుమారుడు తన నుండి దూరమైపోతున్నాడని తెలిసిన తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క మనసు చూడండి కుమారుని అడిగిన దానికి ఎక్కడ అడ్డు చెప్పలేదు తనకు దూరం అవుతున్నాడని తెలిసిన ఈనాడు ఎంతోమంది ఆయన సన్నిధికి వచ్చి దూరం అయిపోయేవారు ఎంతోమంది ఉన్నారు అందుకే యేసుక్రీస్తు వారు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళేవారి గురించి చెప్పాడు కదా ఏమన్నాడు అంతం వరకు సహించిన వాడే వాడే రక్షించబడును ఎంతవరకు సహించాలంట అంతవరకు ఏదో మేలు జరిగిన ఏదో కష్టం పోయిందాక ఏదో రోగం పోయిందాక కొంతమంది ఏం చేస్తున్నారు ఐదు వారాలు వస్తా ఏమండి ఎన్ని వారాలు ఐదు వారాలు వస్తా లేక మూడు వారాలు వస్తా ఎక్కడికి చచ్చిగా తోటకి తోటకి ఐదు శుక్రవారం ఐదు సోమవారాలు వస్తాను నాకు ఈ మేలు చేసి పెట్టు పెద్ద తోట ఉంది ఇక్కడ మనకి కాకాని తోట అక్కడికి వచ్చే వాళ్ళందరూ దేనికోసం వస్తారు ఏదో చేస్తాడని వస్తారు అనుకుంద జరగాలని వస్తారు కానీ జరిగినాక వచ్చేవాళ్ళే నిజమైనటువంటి విశ్వాసులు నిజముగా ఆయన్ను ఎరిగిన వారు ఎవరంటే జరిగినాక కూడా వచ్చేవారు జరగకపోయినా వచ్చేవారు ఒకవేళ జరగలేదని ఆగిపోయే వాళ్ళు ఉంటారు జరిగిందిలే ఇంకేందులో వెళ్ళే వెళ్ళేది వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ కుమారుడు ఆయన అడిగాడు తండ్రిని తండ్రి ఏం చేశాడంట అతనికి అప్పగించేసాడు దీనిలో మనం ఏం చెప్పుకున్నాం ఏం చెప్పాము ఆ మాటకు అడిగిన దానిని ఇచ్చిన తండ్రి అడిగిన దానిని ఇచ్చిన మన దేవుడు అడిగిందల్లా ఇచ్చేవాడంట గ్రహింపలేనివి గోడమైనవి ఏమండి ఆయన మనకు అత్యధికంగా ఇచ్చే దేవుడుగా మనము చూడాలి ఇంకొక మాట ఈ సందర్భంలో నుండి లోకస్వార్థ పదిహేనవ అధ్యాయంలో లోకస్వార్థ పదిహేనో అధ్యాయం ఇరవయవ వచ్చినం ఇరవయవ వచ్చినం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇది ఎప్పుడే దూరం కుమారుడు దూరం అయిపోదామని వెళ్ళాడు అక్కడేం జరిగింది ఏమైపోయింది తన దగ్గర ఉన్నదంతా అతని దగ్గర నుండి దూరం అయిపోయింది డబ్బు వచ్చినప్పుడు ధనం వచ్చినప్పుడు స్నేహితులు ఏగల్లాగా ముసిరారు చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు భయంకరమైనటువంటి స్నేహితుల ఆ సహవాసములో అతడు సుమంత ఏమైపోయింది కరిగిపోయింది డబ్బు ఉన్నప్పుడు వాలినటువంటి వారు ఇప్పుడు డబ్బు పోయినప్పుడు ఏమైపోయారు వెళ్ళిపోయారు డబ్బు పోయింది ఒకసారి చుట్టూరు చూసుకున్నాడు అతని చుట్టూ ఎవరు డబ్బు పోయింది స్నేహితులని వచ్చిన వాళ్ళు పోయారు ఏమండి అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అతడి పరిస్థితి ఎంతో దయనీయంగా మార్చబడింది తినడానికి తిండి కూడా లేనివాడైపోయాడు ఆ కడుపు అంతకుముందు అతనికి ఏం తెలియదు ఆకలి బాధ అనేది తెలీదా ఆకలి బాధ తెలియదు ఇదిగో ఈ టయానికి అంటే టయానికి పనివారు పిలిచి అయా భోజనం చేయని ఆ టేబుల్ మీద పెట్టి కూర్చునేవాళ్ళు తనకు నచ్చిందల్లా వండి పెట్టేవాళ్ళు ఆకలి అనే బాధ అతనికి తెలియనే తెలియదు కానీ ఇప్పుడు ఆ బాధ తెలిసింది ఆ బాధలో తను కోల్పోయినవి తను దో తండ్రి నుండి దూరమైనప్పటి నుండి అతని స్థితిగతులన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు అనుకున్నాడు నేను తండ్రి యొద్ధ నుండి నేను వచ్చి ఎంతో పాపము చేశాను నేను తండ్రికి దూరం అయిపోయాను నేను విడిచిపెట్టేశాను నేను ఇప్పుడు బాధపడతా ఉన్నా ఆయన సన్నిధిని విడిచిపెడితే బాధే మిగిలిద్ది ఆయన సన్నిధికి దూరం అయిపోతే ఏమండి ఆయన విడిచిపోతే మనం ఏమీ చేయలేము అందుకే ఆయన అన్నాడు కదా ఓ ఇజ్రాయేలు నీవు నాలుగవ వచ్చినావు ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం చూడండి ఒకసారి ఈ బాగా నంతే ఉంచండి ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినం ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం ఒకటవ వచ్చినం ఇదే యహోవ వాకు ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలిను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనమును ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కొందరు ఆయన యందే అతిశయపడుదురు ఏమండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చినంలోనే ఉన్నదన్నమాట ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి ఎవరి దగ్గరికి దేవుని దగ్గరికి రావాలి ఆయన దగ్గరే నిత్య విశ్రాంతి ఉన్నది నిత్య సంతోషములు ఉన్నాయి నిత్య రక్షణ ఉన్నది నిత్య జీవమున్నది మనం ఆయన సన్నిధి నుండి దూరమైపోయి ఏమేం చేసినా సరే చివరికి ఇక్కడ రాకపోతే వేళ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ప్రాణం పోయినాక ఎక్కడికి రావాలా ప్రాణం పోయినాక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి ఏమండి ఆయన దగ్గర నిలబడాలి ఆ తీర్పులో నుంచోవాలి అప్పుడు నుంచుంటాం కన్నా ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఎంతో మేలు అందుకే ఇజ్రాయల్తో దేవుడు అంటా ఉన్నాడు ఓ ఇజ్రాయలు నీవు తిరిగి రానుద్దేశించిన నా యొక్కకే ఆ కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడు తండ్రికి దూరం అయిపోయాడు ఈ రెండవ మాటను మనం చూస్తూ ఉన్నాం ఇరవై వచ్చినంలో విడిచి వెళ్ళిన కుమారుని కోసం ఎదురు చూస్తున్న తండ్రి ఆయన ఎవరండి మొదటిది అడిగింది ఇచ్చిన తండ్రి రెండు ఎదురు చూస్తున్నా తండ్రి తన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయాడు కానీ విడిచి వెళ్ళినటువంటి వ్యక్తి తన కుమారుడి కోసం తండ్రి ఏం చేస్తున్నాడంట ఎదురు చూస్తున్నాడు ఎలా ఎదురు చూస్తున్నాడు ఏమండి ఇప్పుడు మనం వేరే ఊరు వెళ్తే అక్కడ ఏదైనా టైర్ పంచర్ అయింది మనకంటే ముందు మన బంధువులు వచ్చేసి ఉండారు మన బంధువులు మనకంటే ముందు వచ్చేసి గమ్యానికి చేరిపోయారు వెనకాల మనం బండిలో ఉండము టైర్ పంచర్ అయింది అక్కడ మెకానిక్ షాపులు ఏమి లేవు కొన్ని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తిని తీసుకొని ఇక్కడికి రావాలి ఆ పాడైపోయినటువంటి బండిని ఏం చేయాలా బాగు చేపిచ్చి మరలా బయలుదేరి రావాలి ఇంటికాడకు చేరిన వారికి ఏం చేస్తారు ఇంటికాడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఇంటికాడ ఉన్నవాళ్ళు ఎదురు చూస్తూ అరే మాతో పాటు రావాలి కదా మా ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా రావాలి కదా కానీ ఏమైందో ఏమండి అక్కడంతా జరిగిందంతా ఎవరికి తెలిసిద్ది అక్కడ కష్టపడుతున్న బాధపడుతున్న వారికి తెలిసింది అలాగే కుమారుడు ఆ ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారాలు చేసి తనకు నచ్చినట్లుగా అనేక మంది స్నేహితుల చేత ఆ ధనమంతా పోగొట్టుకొని పోగొట్టుకొని ఇప్పుడు అతనికి వస్త్రాలు లేవు ఆహారం లేదు అటువంటి స్థితులు అంతా ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ తండ్రి మాత్రం ఒకే నిరీక్షణతో ఉన్నాడండి ఒకే నిరీక్షణ అక్కడ జరుగుతున్న సందర్భాలన్నీ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి అతడు ఒంటరి వాడైపోయాడు ఆహారం లేక పొందులు వాడికి వెళ్ళాడు పొట్టు తింటూ ఉన్నాడు తన ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ తండ్రి యొక్క ఆలోచన ఒకే దాని మీద ఉంది దేని మీద కుమారుడు వస్తాడు 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 కుమారుడు తిరిగి వస్తాడు అని ఆ మార్గం వైపే చూస్తూ ఉన్నాడు ఎంతవరకు చూస్తున్నాడు కుమారుడి తెలిసింది ఆ తప్పిపోయిన కుమారుడికి తెలుసు ఎప్పుడు ఇప్పుడు నేను బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్దాం పనిోళ్ళులాగా ఉంటానయా అని చెబుదామని తండ్రి దగ్గరికి వెళ్తున్నాడని ఎవరికి తెలుసు కుమారుడికి తెలుసు కానీ తండ్రికి తెలియదు తండ్రి యొక్క నిరీక్షణ తండ్రి యొక్క ఎదురు చూపు ఒకే ఒకటి నా కుమారుడు ఈరోజు వస్తాడు ఒకవేళ అంతా ఎదురు చూచాడు తర్వాత రోజు ఈరోజంతా ఎదురు చూచాడు ఈరోజు రాలేదా రేపు కూడా ఎదురు చూస్తా ఏమండి తన ఆస్తి అంతా పోగొట్టుకొని ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు ఎన్ని దినాలు రాయబడలేదు కానీ తన కుమారుడు తన విడిచిపెట్టి వెళ్ళిన నాట నుండి తండ్రి ఎదురు చూస్తూనే ఎంత ప్రేమ అండి తన కుమారుని ఎడల తండ్రికున్న ప్రేమ ఎంత గొప్పది నా కుమారుడు తన తప్పు తెలుసుకొని మరలా వస్తాడు ఒకవేళ డబ్బుతో వస్తాడు డబ్బు కోల్పోయి వస్తాడు లేక దెబ్బలు తిని వస్తాడు నష్టపోయే వస్తాడో లేక సంతోషంతో తండ్రి నేను బాగుపడ్డాను ఇదిగో ఇంత సంపాదించుకున్నాను ఇంత ఆస్తిని సమకూర్చాను ఇదిగో అని చెప్పుకుంటా వస్తాడు ఏ రీతిగా వస్తాడో కానీ తండ్రి తండ్రిది ఒకే ఒక్క నిరీక్షణ నా కుమారుడు ఖచ్చితంగా వస్తాడు ఎంత గొప్ప ఎదురు చూపండి అడిగిన దానిని ఇచ్చిన తండ్రి రెండు ఎదురు చూచినా తండ్రి ఎంతవరకు వచ్చేంతవరకు అండి ఎంత ప్రేమ మనం ఎంతసేపు ఎదురు చూస్తాం వాడు గడప దాటి వెళ్ళిపోగానే మనం ఏమంటాం అరే ఇక నీకు నాకు సంబంధం ఏమీ లేదు ఇక నీ భాగం మొత్తం తీసుకున్నావు ఇక నీ భాగం మొత్తం తీసుకున్నావు నువ్వు బాగుపడతావో ఏమవుతావో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఆయన నమ్మి ఒకవేళ నువ్వు దూరం అయిపోతే ఆయన సన్నిధికి వచ్చి ఒకవేళ నువ్వు దూరం అయిపోతే ఆయన ఏం చేస్తాడంట ఏమండి ఆయన అన్నాడు కదా ఒక మాట చూద్దాం హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం వచ్చినం వచ్చిన పత్రిక పదమూడు ఐదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ఆయన ఏం చెప్పాడంట తండ్రి ఏం చదువుతున్నాడండి నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను కుమారుడు ఏం చదువుతున్నాడు కుమారుడు ఏం చేశాడు ఆయన్ను విడిచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే దూర దేశానికి వెళ్ళిపోయాడు అంటేనే దూర దేశానికి వెళ్ళిపోయాడు మనం కూడా ఎవరో మునుపు మనము దూరస్తులం దేవుణ్ణి ఎరగని వారం దూరముగా ఉన్నవారం పాపానికి సమీపస్తులాం కానీ దేవునికి మనము దూరస్తులాం దూరస్థులైనటువంటి మన నిమిత్తము ఆయన మన సమీపానికి వచ్చాడు మన యొద్దకు వచ్చాడు మన దగ్గరకు వచ్చాడు మన దగ్గరకు వచ్చాడండి ఆ కుమారుడి కోసం తన యొద్ద నుండి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్న కుమారుడి కోసం తండ్రి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఏమండి తన కుమారుడితో తనకున్న సంబంధం ముగ్గురు కూర్చొని తినేవాళ్ళు ఎవరు ఎవరు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు తండ్రి ఇప్పుడు ఒక సీటు ఏమైంది ఏమైపోయింది ఖాళీ అయిపోయింది సీటు ఖాళీ అయిపోయింది ఆ కుర్చీని చూసినప్పుడల్లా తండ్రి వేకులు పడి ఏడుస్తూ ఉన్నాడు అయ్యో నా కుమారుడా నా సన్నిధి నువ్వు నువ్వు వెళ్ళిపోయావు నాకు దూరం అయిపోయావు లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దాని ద్వారా నీకు నష్టం ఉన్నది నువ్వు ఎలాగుండాలో నీకు తెలియదు నువ్వు మరలా నా యొద్దకు వస్తే నీకు మేలు అని ఎన్నిసార్లు ఎక్కి ఎక్కి ఏడిచాడండి ఆ కుర్చీని చూసినప్పుడల్లా ధనవంతుడు కదా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రూమ్ ఉండితే ఉండదా ఏమండి ఆ చిన్న కుమారుడు రూమ్లోనికి వెళ్ళి ఆ గదిని చూసినప్పుడు అలాయ్యో నా కుమారుడా చిన్న కుమారుడు అంతకుముందు తండ్రితో ఉన్న ఆ బాంధవ్యం ఆ ప్రేమ ఆ సంబంధం ఎన్నిసార్లు తండ్రితో మాట్లాడుకున్నాడు ఆ మాటలన్నిటినీ తండ్రి తలపోసుకుంటూ ఎన్నిసార్లు ఏడ్చాడు నా కుమారుడా నా యొద్దకు ఎప్పుడు వస్తావు ఈరోజంతా కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఈరోజు రాలేపోయా ఏమన్నా తండ్రి కుమారుని కోసం పడే ఆవేదన అంతా ఎంత అతడు పడిన తండ్రి పడినటువంటి ఆవేదన అంతా ఎంత కాదు అందుకే నిన్ను ఏమాత్రం విడువను తండ్రి యొక్క ప్రేమ చూడండి కుమారుడు విడిచిపెట్టేశాడు అసలు మర్చిపోయి ఉన్నాడు ఎంత మర్చిపోయాడంటే డబ్బు అయిపోయిందా గుర్తుపట్ల రాలేదు ఆస్తు అంత కరిగిపోయిందాక ఆకలి బాధ తెలిసిందాక ఏమండి ఆకలి కేకలు వేసినప్పుడు ఇతనికి గుర్తొచ్చాడు ఎవరు నేను ఏనాడు ఒక్క పూట కూడా పొస్తూ పడుకోలేదు కానీ ఇప్పుడు నేను ఆకలికి అల్లాడిపోతా ఉన్నాను కనీసం జీతగాడికి ఏం చేయాలా ఏమండి కనీసం కూడి పెట్టి పందులు మోక మేపుకోవాలి లేదా ఆ కుడితే అంతా తెచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ ప యజమాని ఇతనికి ఇచ్చి దాంట్లో పోసి పందులకి అంటున్నాడు మరి తనకి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడంటే తన కాడదనంతా పోయినప్పుడు గుర్తొచ్చాడు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు మనుషులకి ఆరోగ్యం ఉన్నప్పుడు యవనం ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు ఏమండి అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురానే గుర్తురాడు ఎప్పుడు గుర్తొస్తాడు ఏదో ఒక రోగం వచ్చినప్పుడు రొప్పు వచ్చినప్పుడు వయసు అంత అయిపోయి మంచం మీద పడినప్పుడు అప్పుడు దేవుని మాటలు వినబడతాయి ఓపిక ఉన్నప్పుడు చెప్పినా పట్టించుకోరు దేవుని మాటలు వినబడుతున్నా అసలు ఇది మనకు కాదు ఇది దీన్ని ఆపాలని కూడా చూస్తారు కొంతమంది దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేవాడు ఆయన అన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఓ మనుషుడా ఓ సోదరా నువ్వు దేవుడిని విడిచిపెడతావేమో కానీ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన విడిచిపెడితే మనం ఏమైపోతాం ఏమండి ఎన్ని ప్రమాదాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు ఎన్ని భయంకరమైన మరణాపాయాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు కరోనా మహమ్మారితో ప్రపంచంలో ఒక భాగం మొత్తం పోయింది మనుషులందరూ ఏమండి పెట్టలు రాలిపోయారు సమాధి చేయడానికి లేక ఏం చేశారంట మొత్తం కుప్పల కుప్పలుగా పోసి క్రీన్లతో తెచ్చి కాల్చి బూడిది చేశారు మనిషి యొక్క ఆయుష్ ఎంత మాత్రం దేవుడు ఒక్క క్షణం కన్ను మూస్తే కీర్తనకారుడు అంటా ఉన్నాడు అది కదా ఏమంటున్నాడండి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన కునికేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు మనం ఏం చేస్తాం కునుకుతాం నిద్రపోతాం ఎక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కూర్చోని కూడా నిద్రపోతారు కొంతమంది కానీ ఆయన ఏం చేస్తానంట నిన్ను నన్ను కాపాడడం కోసం నిన్ను నన్ను రక్షించడం కోసం మనుషులందరినీ ప్రేమించి ఆయన నిరంతరము తన దయను తన కృపను కనికరమును చూపిస్తూ ఆయన ఎన్నడూ కొనుకట్లేదంట నిద్రపోవట్లేదంట ఒక్క రాత్రి మనం నిద్రపోకపోతే ఏమైంది ఏమండి వారం రోజులు పునుకుంటారు కొంతమంది రోజు నిద్రపోకపోతే వారం రోజులు పునుకుంటారు ఒక గంట నైట్ లేట్ అయితే ఇక ఎంత ఇబ్బందో కానీ దేవుడు మనుషులు ఎళ్ళ తన ప్రేమను ఎలాగ చూపిస్తూ ఉన్నాడంటే ఆయన కునుకక నిద్రపోక నిరంతరము ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు కానీ మనం విడిచిపెడతాం ఆయన ఎడబాసేవాడు కాదు మనం ఆయన్ను ఎడబాస్తాం ఆయన సన్నిధిని విడిచిపెడతాం ఆయన చేసిన మలు మేలులను మర్చిపోతాం ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోతాం ఆయన నీ పట్ల నా పట్ల జరిగించిన మేలులు ఇన్ని అన్నీ కాదు అవి లెక్కకు మించినవి అనే భక్తుడు అంటా ఉన్నాడు ఎన్నంట అవి లెక్కకు మించినవి తండ్రి యొక్క ప్రేమ మనం రెండు భాగాలు చూసాం ఏంటండి మొదటిది ఏంది అడిగిన అడిగిన దాన్ని ఇచ్చిన తండ్రి రెండు విడిచి వెళ్ళిన కుమారుని కోసం ఎదురు చూస్తున్న తండ్రి ఎంత గొప్ప దేవుడు మూడవది మాట మనం చదువుకొని మనం సమయాన్ని బట్టి ముగించుకున్నాం దేవుని చిత్తం అయితే ఇంకోసారి ఈ మిగిలిన విషయాలు మనం చూస్తాం పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినంలోనే లోకాసు వార్త పదిహేను ఇరవై వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి ఆయన ఎలాంటి వాడంట కనికర పడేవాడు అండి ఏమండి ఆయన ఎలాంటి వాడు ఈ భాగం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆయన కనికరం కలిగిన వాడు మహాకనికరం కలిగినవాడు ఆయన కనికర పూర్ణుడు అతడు దూరంగా చూసాడంట ఇతడు ఎదురు చూస్తున్నాడు గనుక దూరంగా ఉన్నప్పుడే తన కుమారుణ్ణి చూచాడు చూచి ఆగలైపోయాడు కుమారుడు ఎక్కడికి వస్తున్నాడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు కానీ కుమారుడు వచ్చిందాక కూడా ఆయన ఆకలి ఏం చేశాడంట తండ్రి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏమండి కుమారుడు ఎలా ఉన్నాడు పందుల దగ్గర ఉండేవాడు ఎలా ఉంటారండి అంటే అంటే వాళ్ళు శుభ్రం చేసుకునే వాళ్ళు బాగానే ఉంటారు కానీ అతనికి ఏమి లేదు ఇల్లు లేదు వస్త్రాలు లేవు తినటానికి ఏమి లేదు అతని తల అంతా చంద్రబిందునిగా ఉంది ఎన్ని రోజులైందో స్నానం చేసి దుర్వాసన కొడతా ఉన్నాడు అతని శరీరం అంతా భయంకరమైన దుర్వాసన కొడతా ఉన్నది ఏమండి ఆ భయంకరమైన పరిస్థితులు అటు ఊక్కుంటా నీరసంతో వస్తూ ఉంటే తన కుమారుడిని చూచి కనికరపడ్డాడు వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పుడు తండ్రి తండ్రి వద్ద నుండి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు కుమారుడు ఎంత టీవీకి వెళ్ళి ఉంటాడు ఏమండి ఇందాక మనం పాట కూడా పాడాం కదా ఏర్పరచబడిన యువరాజు వై యుండీ ఆయన ఎలా ఉన్నాడంట యువరాజులాగా ఉన్నాడు కుమారుడు కానీ ఇప్పుడు ఏమైపోయింది దరిద్రుడి కంటే హీనమైన స్థితిలోనికి వచ్చేసాడు ఇదంతటికి కారణం ఎవరండి ఈ స్థితిలోనికి రావడానికి కారణం ఎవరు 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 కుమారుడే యువరాజులాగా తండ్రి యొక్క నెమ్మది పొందుతూ ఆనందంతో సంతోషముతో సకల భోగాలను స ఆస్తిని అనుభవిస్తూ సంతోషముతో నిరంతరము ఆనందించాల్సినటువంటి ఆ కుమారుడు ఈ దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి మార్చడానికి మార్చబడడానికి కారణం ఎవరంటే కుమారుడే అందుకే మనుషుల ఆలోచనలు వ్యర్థమైనవి అని మనం చూస్తాం మన ఆలోచన ప్రకారం మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో ఏం జరిగించినా సరే దాని ముగింపు ఎంతో భయంకరం ఎంతో నష్టం మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఆయన కనికరము కలిగిన వాడు ఎంతమంది మీద ఆయన కనికరపడ్డాడు ఎంతమంది మీద ఆయన ఎదుట ఎవరు ఆ స్థితిలో ఇబ్బంది కలిగిన స్థితిలో ఉన్నారో వారందరి మీద కూడా ఆయన కనికరము కలిగినవాడు ఆయనకు ముక్కు మోహం తెలియదు ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకొని వెళ్తూ ఉన్నారు ఆమె ఎవరో తెలియదు జనులందరూ ఏడుస్తూ ఆ నాయునను ఊరిలో నుండి వెలుపలకు సమాధి చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ కుమారుణ్ణి దేవుడు ఏసుక్రీస్తు వారు ఆ విధవరాలిని చూచినప్పుడు అతనికి ఏం ఆయనకి ఏం కలిగిందంట కనికరం కలిగింది ఆమె చూచినప్పుడు ఆమె కని ఆమె మీద కనికరపడి అమ్మ అని పిలిచాడు ఆమె ఏడవడానికి ఆమె బాధపడడానికి ఏది కారణమో ఆయన తెలుసు కనుక ఆ బాధను లేకుండా చేశాడు తన కుమారుణ్ణి తిరిగి లేపాడు ఇప్పుడు ఆమె ఎలాంటి స్థితిలోకి వచ్చింది బాధలో లేదు సంతోషంతో ఉన్నది ఎంతో ఆనందించింది కేకలు వేసింది అయ్యో చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు బ్రతికాడు ఈయనే నన్ను నా కుమారుణ్ణి బ్రతికించాడు ఎంతో ఆనందించింది మన దేవుడు కనికరమ్మ కలిగిన దేవుడు ఆయన ఎడబాసేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనుషులందరినీ రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరుకోవట్లేదన్నాడు ఆయన ఏం కోరుకునేవాడంట కనికరమునే కోరుకునేవాడు కనికరము కలిగినవాడు కనికరము కలిగిన ఆ దేవాది దేవుడు నీ ఎడల నా ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు దూరస్తులమైనటువంటి మల్లను ఆయనకు సమీపస్తులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ శిలువులు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు తన సన్నిధిలోనికి మళ్ళను చేర్చుకున్నాడు తన సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహాలుగా మళ్ళీ చేసుకున్నాడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలా ఆయన సహవాసములు మనం ఎదుగుతూ ఉండాలా ఆయన సన్నిధిలో ఇంకా మనం రేపు చూస్తాం మాటలు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతృప్తి ఉన్నది ఆయన సన్నిధిలో మేలు ఉన్నది ఆయన మందిరంలో తృప్తి ఉన్నది అనే మాటలు మనం చూస్తాం ఆయన సన్నిధిలో ఆయన వాక్య బలము చేత మనం ఈ లోకములో నడుచుకోవాలి ఒకవేళ తండ్రి కుమారుడు ఉంటే దుర్వ్యాపారం చేసేవాడా ఏమండి ఆస్తి కోల్పోయేవాడా నష్టపోయేవాడా కానీ తండ్రి యొద్ నుండి వెల్లుటను బట్టి తన జీవితం భయంకరమైన పరిస్థితుల్లోకి మార్చబడింది తప్పిపోయిన కుమారుడి పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమ కంటే మించిన ప్రేమ మన పట్ల మన ప్రవైన యేసు వారు ప్రేమను చూపించాడు ఎంత ప్రేమ అంటే తన ప్రాణం కంటే ఎక్కువ గమనూ ప్రేమించాడు అడిగిందల్లా అన్నాడు ఏమండి ఆయన సన్నిధికి వచ్చేంతవరకు ఆయన ఏం చేస్తానంట ఎదురు సో ఎప్పుడు వస్తావు ఏమండి ఎప్పుడు వస్తావు నా సన్నిధిను దూరం అయిపోయావు కదా ఎప్పుడు వస్తావు అని ఆయన ఎదురు చూచేవాడుగా ఉంటాడు కనికరం కలిగినటువంటి వాడు నీ మీద జాలి ఉన్నాడు నువ్వు వస్తావు అని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రే స్నేహితుడా ప్రే సోదరుడా ఆ యేసు ప్రభు నీ కోసము ఆ పరమును వీడి భూలోకానికి దిగి వచ్చాడు నిన్ను రక్షించడం కోసమే ఆ ప్రభువును నమ్మి ఆయన సన్నిధిలో నిత్య జీవాన్ని పొందాలని ప్రేమతో మనం చేస్తాం దేవుడి మాటలు దీవించి గాక మూడు మాటలు చెప్పుకున్నాం ఆ మూడు మాటలు చెబితే ముగించుకున్నాం చెప్పండి మొదటిది అడిగింది ఇచ్చిన తండ్రి రెండు విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారుని కోసం ఎదురు చూస్తున్న తండ్రి మూడు కనకిరమ్మ కలిగిన తండ్రి మిగిలిన మూడు వచ్చే వారం దేవుని అయితే చూద్దాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రవదించునుగాక